వాక్మెన్స్ వచ్చాక హెడ్ ఫోన్స్ల వాడకం మొదలైంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఈ హెడ్ ఫోన్స్ వాడకం ఇంకా పెరిగిపోయింది. ఎక్కువ సమయం పాటలు వినడం, యూట్యూబ్ వాడడం, చివరకు గేమ్స్ ఆడేటప్పుడు కూడా హెడ్ ఫోన్స్ని ఉపయోగిస్తూ ఉంటున్నారు. హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల నష్టాలు ఏంటో, దానివల్ల ఏం జరుగుతుందో నిజంగా జరిగిన సంఘటనల ద్వారా తెలుసుకుందాం. ఇయర్ ఫోన్స్ ఎక్కువసేపు చెవిలో పెట్టుకోకూడదని నిపుణుల మాట. వీటిని అధికంగా వాడటం వల్ల వినికిడి సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇక వైర్లెస్ వల్ల రేడియేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇయర్ ఫోన్స్ శరీరంలో ఒక భాగంగా మారిపోయి అంతలా దానికి బానిసలయ్యారు. తాజాగా ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడినందుకు ఓ పిల్లాడు ఆసుపత్రి పాలయ్యాడు. బీజింగ్కు చెందిన 10 ఏళ్ల బాలుడు చెవిలో నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్ళగా అతన్ని పరీక్షించిన వైద్యులు షాకుకు గురయ్యారు. చెవిలో దట్టంగా పెద్ద సమూహంలో శిలీంధ్రాలు పేరుకున్నట్టు గుర్తించారు. దీన్ని బ్లాక్ ఫారెస్ట్ ఆఫ్ ఫంగస్గా తెలిపారు. సుదీర్ఘంగా అందిస్తున్న చికిత్స వల్ల అతడు ప్రస్తుతం పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇయర్ ఫోన్స్ విచ్చలవిడిగా వాడటం వల్ల ఇంత ఘోరం జరిగిందని చెప్పుకొచ్చాడు. కాబట్టి వైర్లెస్ ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ వాడకందారులు దాన్ని నష్టాలను తెలుసుకుని పరిమితంగా వినియోగించాలని హెచ్చరించారు. ఇయర్ ఫోన్స్ వినియోగదారులు ఎల్లప్పుడూ చెవిని పొడిగా ఉంచుకోవడమే కాక దాన్ని వాడే సమయాన్ని తగ్గించాలని తెలిపారు. దాదాపు 1 గంట సేపు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం ద్వారా మీ శరీరంలో దాదాపు 700 రెట్లు బ్యాక్టీరియా పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా స్నానం చేసి రాగానే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా ఉండడం మంచిది. చెవిలో కొద్దిపాటి నీరు ఉండటం వల్ల ఎక్కువ ప్రమాదం ఉంటుంది. మరికొంతమంది వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని వాడుతుంటారు. దీనివల్ల రేడియేషన్ ఇంకా పెరుగుతుంది. చాలామంది ఫోన్లో సార్ వాల్యూ తక్కువగా ఉందని, ఆ ఫోన్ నుంచి రేడియేషన్ తక్కువగా వస్తుందని అనుకుంటారు. కానీ ఫోన్ మాట్లాడే సమయంలో, ఇంకా వైఫై ఆన్ చేసి వాడుతున్నప్పుడు, హాట్స్పాట్లు వినియోగిస్తున్నప్పుడు మీ రేడియేషన్ ఇంకా పెరుగుతుంది. దానికి తగ్గట్టు వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వాడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. తీవ్రంగా తలనొప్పి రావడం జరుగుతుంది. చాలామంది బయట అమ్మే యాంటీ రేడియేషన్ చిప్స్ అనే వాటిని వాడుతూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.